అంటే తెలుసు. అంటే కొన్ని పడిపోయిన సంగతులు ఉంటాయి, ఈ సంగతులు పడాలి దాని బయట. మిగతా ఎంత ఎక్స్పాన్షన్ చేసుకున్నా నా నా ఇది కాళ్ళు అనుకుంటున్నాను. ఇంతసేపు రాగం పాడమని చెప్పడానికి అది ఉంటుంది. ఇవి పడాలి, ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ పడితే అది భయం అవుతుంది. అలా సౌండ్ వస్తుంది, పిచ్చుకలు వస్తాయి, పక్షులు ఒకసారి వచ్చాడు చెప్పండి. ఎలక్ట్రీషియన్ ఎవరు అక్కడ వచ్చాడు? అలాగే ఇంకొక ప్రయోగం, దాని ఈ ప్రయోగం కూడా చాలా అర్థంగా వస్తుంది. నేతృత్వ గారు పాడారు, అలాగే డి బసుపతి గారు కూడా వారి రాగం విన్నప్పుడు చాలాసార్లు నేను విన్నాను ఈ ప్రయోగం. అలాగే ఈ ప్రయోగం కూడా చాలా తరచుగా వస్తుంది. తర్వాత ఇది కూడా కాలస్థాయి శబ్దం నిలుపుతాం కదా. అక్కడ ఉపయోగిస్తాను అంటే ఇవన్నీ సంగతులు చెప్తున్నాను. ఎంత బాగా అసెంబుల్ చేసుకుంటాను అన్నది మన చేతిలో ఉంటుంది. బొమ్మల గురువు అంటే ఏంటి, ఒక బస్తాల్లో బొమ్మలు తీసుకొచ్చి అలా కుమ్మరింగ్ చేస్తే బొమ్మల గురువు కాన్సెప్టులుగా పెళ్ళి సంబంధించిన కాన్సెప్ట్లో బొమ్మలు ఒక చోట, ఆ తర్వాత గుడికి సంబంధించిన బొమ్మలు ఒక చోట పెట్టుకుంటాం కదా, పేరుస్తాం. పాడేయడం కాదు, పేర్చడం. ఎంత అందంగా ఈ సంగతుల్ని, ఏ సంగతి తర్వాత ఏ సంగతి వస్తుందో పేరుస్తాము, ఎంత బాగా పేరుస్తామో అన్నది. ఇవన్నీ మనోధర్మ సంగీతం అంటే ఏంటి, ఈ సంగతులన్నీ నేర్చుకోవాలి. ఎంత అందంగా పేరుస్తాం అన్నది అది ఇంపార్టెంట్, అది మనోధర్మం. అక్కడే మన స్కిల్ బయటపడుతుంది. ఓకే, తర్వాత బాలమురళి గారు చెప్పలేదు ఇలా ఇదో ప్రయోగం. తర్వాత ఈ సంగతి నేతృత్వ గారి నేతృత్వ కృష్ణమూర్తి గారి దాంట్లో వినపడుతుంది. నిజానికి ఒకటే బ్రెత్లో పాడాలి, ఆ మెరటి డ్రాప్ అయిపోతుంది. నేను ట్రై చేస్తాను అలా పాడాలి. మధ్య బ్రెత్ అలా పాడితే ఇలాగ ఈ సంచారాలు ఇవన్నీ కూడా ఎంత బాగా ఆక్షిప్తులు చెప్పాను, ఏమేమి ప్రయోగాలు వస్తాయో చెప్పాను. ఇవన్నీ సంగతులన్నీ కూడా అన్నీ రాసుకోవాలి, నొటేషన్ రాసుకొని ఎక్కడ షెడ్యూల్ దగ్గర వచ్చే సంగతులు ఏంటి, పంచమందిర వచ్చే సంగతులు ఏంటి, ఎండింగ్ సంగతులు ఏంటి, ఇవన్నీ కూడా బాగా అసెంబ్లీ చేసుకుంటే మంచి రాగం మనకు వస్తుంది. సో ఇంతటితో రాగం యొక్క